దయగల దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకు చెప్పు, మేము అందరితో మాట్లాడమని యేసునామను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని ఎందు ప్రియమైన వారులారా, ప్రభుని యేసునామను మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి మటలాది వారపు శుభాలను నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దక్షిణండియా సంఘ పంచాంగాన్ని అనుసరించి మరి ఈ ఆదివారము మటలాదివారంగా మనం ఆచరిస్తూ ఉన్నాము. ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము హోసన్న ప్రభువా మమ్మల్ని రక్షించుము అనే అంశాన్ని గురించి ఇదిన మనం ధ్యానం చేస్తాం. మరి మటలాదివారం యొక్క ప్రత్యేకతను మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి జయోత్సాహంతో ప్రవేశించిన ప్రవేశం దేని కొరకు అని అంటే, ఇదిన మన అంశము ప్రభువా మమ్మల్ని రక్షించుము అనగారిపోయినటువంటి ఆ ఇస్రాయేల్ ప్రజలు మరి వారిని రక్షించడం కొరకై యేసు స్వామి యెరూషలేములో జయోత్సాహముతో ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా, ఒక రక్షకుడుగా ఆయన యెరూషలేములోనికి ప్రవేశించడాన్ని మనం చూస్తాం. ఆయన యెరూషలేములో ప్రవేశించడాన్ని గురించి, యెరూషలేము ప్రజలను రక్షించడాన్ని గురించి జకర్య తన ప్రవచనాలలో ముందుగానే పేర్కొంటా ఆయన ఏం రాస్తాడంటే, ప్రవక్త జకర్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటలు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది జకర్య ప్రవచించిన ప్రవచనం. ఆయన ఈ ప్రవచనాన్ని ఎందుకు ప్రవచించాల్సి వచ్చిందనంటే, ఆయన ఈ ప్రవచనాన్ని ప్రవచించేసరికి ఇస్రాయల్లోకి రాజు లేడు. ఇస్రాయల్కు రాజు లేకుండా ఉన్నటువంటి ఈ ఇస్రాయల్లందరినీ గ్రెకేయులు వారిని ఆక్రమించి, వాళ్ళందరూ రోమీయులు వాళ్ళందరి యొక్క పరిపాలన క్రింద వీరు బ్రతుకుతూ ఉన్నారు. మరి వీళ్ళందరూ వీళ్ళకి పెట్టినటువంటి హింసలు, వాళ్ళకి పెట్టిన ఇరుకులు, ఇబ్బందులు వాటన్నిటి నుండి యేసునాథుడు వారిని రక్షిస్తాడు అన్న ఒక సూచనగా, ఆ రక్షణకు సూచనగా ఉండడం కోసమని జకర్యా ఈ మాటలను ఇస్రాయేల్కు బోధించడాన్ని మనం గమనించవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, మరి ఆయన ఏమంటాడనంటే, మీరు సంతోషంగా ఉండండి, హియర్ ఆఫ్టర్ యూ మస్ట్ బీ సో హ్యాపీ. ఎందుకు సంతోషంగా ఉండండి అనంటే, నీ రాజు వస్తూ ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ రక్షించి మిమ్మల్ని పరిపాలించే రాజు మీ దగ్గరకు వస్తూ ఉన్నాడు అని తెలియజేయటం కోసమని మరి జకర్యా ఈ ప్రవచనాన్ని వాళ్ళకు చెప్పినాడు. చెప్తా ఆయన ఏమంటాడనంటే, నీతిపరుడు దేవుని గురించినటువంటి, యేసునాథుని గురించినటువంటి కొన్ని బిరుదులను లేదో కొన్ని గుణాలను మరి జకర్యా గుర్తించినాడు. ఏంటివి అవి అనంటే, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును. ఈ మూడు టైటిల్స్ జకర్యా యేసునాథుని కీయడం మనం చూస్తాం. ఆయన నీతిపరుడు, నీతితో ప్రవర్తించేటటువంటి వాడు. మరి ఇస్రాయేళ్లకు మరి అన్యాయముగా వాళ్ళను హింస పెడతా, నీతి లేకుండా వాళ్ళని హింసిస్తూ ఉన్నటువంటి, నీతిని కోల్పోయి నీతి లోపములో ఉన్నటువంటి వారికి నీతితో పరిపాలన చేయటానికి ఆయన ఋషులంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆయన రక్షణకు కారకుడు, అనగారిన వారి పరిస్థితులకు రక్షణను దయచేయడానికి ఆయన ఋషులంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆయన దీనుడు, చూసి ఆయన యాటిట్యూడ్, ఆయన ప్రవర్తన తగ్గింపు తత్వంతో కూడినటువంటిది. ఆయన ఎక్కడ కూడా గర్వంతో మెడిసిపడటం మనం చూడము. ఆయన ఎప్పుడు కూడా సంతోషంతో, సమాధానంతో దీనుడై ఆయన తన పరిపాలన చేస్తాడు. దానికి గుర్తుగా మరి గాడిదను, నీ రాజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తాడు అన్న మాటలో అక్కడ చెప్తాడు. ఎప్పుడు కూడా గాడిద, మరి ఈ యూదుల సంప్రదాయంలో గాడిద తక్కువది కాదు. యూ సీ ఇట్ ఈస్ నాట్ ఏ సైన్ ఆఫ్ లోనెస్, ఇట్ ఈస్ నాట్ ఎ సైన్ ఆఫ్ లోనెస్. గుర్రం మీద ఎక్కడం పెద్ద గొప్పతనం, గాడిద మీద ఎక్కడం తక్కువతనం కాదు. చాలామంది ప్రముఖులు మరి బైబిల్లో గాడిదబాల మీద ప్రయాణం చేయటం మనం చూస్తాం. సో ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ బైబిల్ ట్రావెల్ ఆన్ ఎన్ యాస్. సో గాడిదబం తక్కువతనానికి కాదు, కానీ తగ్గింపుతనానికి. తక్కువతనం వేరు, తగ్గింపుతనం వేరు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసునాథుడు దీనుడై మరి ఆయన ఎక్కడ కూడా తన రాజరికాన్ని ప్రదర్శించకుండా దీనుడై ఏ పని కొరకు వచ్చినాడో ఆ పని నెరవేర్చడం కోసము యెరూషలేములోకి వస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు గ్రీక్ రోమన్ గ్రెకేయ రోమన్ పరిపాలనలో హింసల పాలైతా ఉన్నటువంటి ఈ యూదులందరినీ, ఇస్రాయేళ్లందరినీ, యెరూషలేం నివాసులను, సియోన్ నివాసులందరినీ రక్షించడానికి యేసు స్వామి వస్తాడు. కనుక సియోన్ నివాసులారా, మీరు సంతోషించండి, ఉల్లసించండి, మరి మీరు ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అనుభవించిన శ్రమ ఇంకా లేదు,
మీకు ఇప్పుడు సంతోషం ఉంటుంది, మీకు సమాధానం ఉంటుంది, ఆయన నీలోనికి వస్తున్నాడు. హీ హ్యాస్ డిసైడెడ్ టు కమ్ టు యూ టు గివ్ యూ హ్యాపీనెస్ అండ్ టు రిలీజ్ యూ అవుట్ ఆఫ్ బాండేజ్. ఆ సంగతులు అన్నింటిని కూడా చెప్పరాడు చూడండి. తర్వాత ఏమని ఎందుకు ఆయన వస్తాడు అని అంటే, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. నది నుండి నది వరకు, సముద్రం నుండి సది వరకు, యూఫ్రటీసు నది మొదలు భూదిగంతముల వరకు. సో హీ షెల్ రెయిన్ ద ఎంటైర్ వరల్డ్. ఆయన సమస్త భూమండలాన్ని పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలనము యెరూషలేములోనికి ఆయన ప్రవేశించి యెరూషలేముల నుండి ఆయన పరిపాలన ప్రారంభమవుతుంది. అండ్ హీ షెల్ రెయిన్ ద ఎంటైర్ వరల్డ్. సమస్త భూమండలాన్ని ఆయన పరిపాలన చేస్తాడు. అది ఆయన యొక్క తాకత్తు. హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన గార్ధమం మీద ప్రయాణం చేసేంత మాత్రం చేత సామాన్యుడు కాదు. ఆయన తను తాను తగ్గించుకునేంత మాత్రం చేత ఆయన సామాన్యుడు కాదు. You see, he is such a powerful person that he shall reign the entire world. Samasta bhumandalanni paripalana chese goppa rajuga Zechariah ayana perukunta unnadu. Tarvata em chestunadu ayana em cheppinadu 11 vachanam ante ante ee 10 vachanam lanu cheppina matallo yuddhalu lekunda chestanu gurralu radhalu lekunda chestanu anante yuddhapu villu nenu viragvadtaru ante he shall andukane ayana pai vachanamlo cheppina ayana deenudai సమాధాన సంబంధమైన వార్త అన్యజనులందరికీ ప్రకటిస్తాడు ఆయన. చూసి ఇక మీదట యుద్ధాలేవి తన జనులకు ఉండకుండా ఆయన సమాధాన సంబంధమైన బంధము చేత వారందరినీ కూడా సమాధానపరిచి తృప్తిపరుస్తాడు. అండ్ ఓన్లీ ఫర్ దాట్ పర్టిక్యులర్ రీజన్ హీఈస్ నౌ ఎంటరింగ్ ఇన్ టు జెరూసలేం. వారందరినీ సమాధానంతో ఉంచటకే యేసుస్వామి యెరూసలేంలో ప్రవేశించడాన్ని మనం గమనిస్తాం. ప్రియమైనటువంటి వారలారా, తర్వాత చూడండి ఇంకా దేని కొరకు ఆయన యెరూషలేములోకి వస్తున్నాడు అనంటే, మరియు నీవు లేచి నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. బంధకములలో పడియుండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చూసి ఇది ఏ లాజికల్ పాయింట్ దిస్ ఇస్. 12వ వచనంలో బంధకములలో ఉండియో నిరీక్షణ లేని నిరీక్షణ గలవారు. చూసి వారు బంధకాలలో ఉన్నారు, అయితే కూడా వాళ్లకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏమా నిరీక్షణ అంటే, అవర్ కింగ్ షెల్ కమ్. మా రాజు వస్తాడు, ఆయన మమ్మల్ని పరిపాలిస్తాడు, ఆయన హీ షెల్ రెస్టోర్ పీస్ టు అస్. ఇది వాళ్ళ నిరీక్షణ. బంధకాలలో ఉన్నారు, వాళ్ళు హింసింపబడతా ఉన్నారు, గ్రీకులు రోమన్లు వాళ్ళని హింస పెడుతున్నారు. అయినా కూడా బంధకాలలో ఉండి కూడా ఆ హింసలలో ఉండి కూడా వాళ్ళకు ఒక నిరీక్షణ. ఏమి దానిచ్చారంటే, మెస్సయ్య మా కొరకు వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన రాజుగా మమ్మల్ని పరిపాలిస్తాడు అన్న వారిలో ఉన్న ఆ గొప్ప నిరీక్షణను గురించి ప్రవక్త ఈ మాటలు చెప్తా. ఇప్పుడు లేయండి, ఇప్పుడు మీరు సంతోషించండి, మీ గుమ్మాలు తెరచండి, మీ గుమ్మాలు పెద్దవి చేసుకోండి, బికాజ్ ద కింగ్ ఆఫ్ పీస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యూ. సమాధాన రాజు నీ దగ్గరకు వస్తాడు, కాబట్టి నీ కోటను మరలా కట్టుకోమని సియోనుకు ఆయన ఇచ్చేటువంటి ఒక గొప్ప సలహా ఇది. రక్షణతో కూడిన ఒక సలహా, మీరు మీ గుమ్మములను మరలా తిరిగి కట్టుకోండి, బికాస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యూ. ద కింగ్ ఆఫ్ పీస్, ద కింగ్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యూ. సో గెటప్, లేచి మీరు మీ కోటలను మరలా కట్టుకోండి, ఎందుకంటే నీ రాజు నీ కోటలోని ప్రవేశిస్తాడు అన్న నిరీక్షణ సంబంధమైన ప్రవచనాన్ని ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. జెకర్యా చెప్పినట్లుగానే యేసుస్వామి సమాధానముతో గాఢవాన్ని గాఢద పిల్లను ఎక్కి ఆయన రావడాన్ని మనం చూస్తాం. పరిశుద్ధ లూకాస్ వార్త 19వ అధ్యాయము 36వ వచనంలో చెప్పబడిన మాట చూడండి. ఆయన ఇదంతా జరిగింది ఒక డిస్కషను. ఆయన ఊరి వెలపట నిలబడి, మీరు పట్టణంలోనికి వండి అక్కడ మీకు కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల కనపడుతుంది, దాన్ని మీరు ఇప్పుకొని రండి, ఎవడన్నా మిమ్మల్ని అడిగితే ఇది బోధకునికి కావాల్సిందని చెప్పండి అని చెప్పినాడు.
మరి వాళ్ళ శిష్యులు చెప్పినట్టు లోపల పోయినారు, వారికి కట్టబడిన ఒక గాడిద గాడిద పిల్ల రెండో కనపరిచినాయి. మరి శిష్యులు దాన్ని ఇప్పుతూ ఉంటే వచ్చి అడిగినాడు, అది బోధకుని కావాల్సిందంటే పంపించినారు. జకర్యా ఏ ప్రవచనాన్ని ప్రవచించి, ఇది ఒక ప్రవచన నెరవేర్పు. యేసు స్వామి ఆ గాడిదవాన్ని ఎక్కినాడు, ఆయన యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. యాజ్ హి స్టుడ్ అవుట్ ఆఫ్ ద టౌన్ ఆఫ్ జెరూషలేం, అక్కడున్న వాళ్ళందరూ యెరూషలేములో, ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన యెరూషలేములో ప్రవేశించలేదు, ఎప్పుడో ఆయన చిన్నగా ఉన్నప్పుడు ప్రవేశించినాడు. అయితే ఇప్పుడు వెన్ పీపుల్ న్యూ అబౌట్ ఆల్ ద మిరకల్స్ దట్ జీసస్ హ్యాస్ డిడ్, ఆయన చేసినటువంటి అద్భుతాలు అవన్నీ కూడా విని, యేసు స్వామి ఇప్పుడు ఆ అద్భుతాలను తాము విని ఆ అద్భుతాలన్నిటినూ చేసినటువంటి యేసునాథుడు వచ్చినాడన్న సంగతి తెలుసుకున్న వారై ఎంతో ఆసక్తితో, దే వర్ సో ఈగర్లీ వెయిటింగ్ టు సీ జీసస్ క్రైస్ట్ అండ్ సో దే హ్యావ్ రన్ టు వెల్కమ్ హిమ్. అందరూ కూడా పరిగెత్తి అది ఆయన దగ్గర పోయినారు. ఆయన లోపలికి వస్తానే, ఆయన లోపలికి వస్తూ ఉంటే గాడిదవాన్ని ఎక్కి సంతోషంగా సంబరంగా దే హ్యావ్ వెల్కమ్డ్ హిమ్. ఎట్లా వెల్కమ్ చేసినారంటే ఆయన దారిని నడిచి వస్తూ ఉంటే వాళ్ళ బట్టలు పరిచినారు, ఆయన నడిచే గాడిద భూమి మీద నడుచుకుని ఉండడం కోసమని ఆ గాడిద నడుస్తూ అలా బట్టలు పరిచినారు. మరి మట్టలన్నీ చేత పట్టుకున్నారు, అంజురపు కొమ్మలు మా చేతలు పట్టుకున్నారు, మరి ఈత మట్టలు చేత పట్టుకున్నారు, హోస ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు, హోసన్న హోసన్న అని పాడుతూ ఉన్నారు, ఆయనకు జయధ్వనులు పలుకుతూ ఉన్నారు, సమాధాన రాజు వర్ధిల్లాలి అంటున్నారు. చూసి జీసస్ క్రైస్ట్ లుక్డ్ ఆల్ దీస్ థింగ్స్, ఆయన ఈ సంబరము ఇదంతా ఒక ఎత్తు. మనమంతా కూడా ఏమనుకుంటామంటే ఇక పీపుల్ హ్యావ్ వెల్కమ్డ్ జీసస్ క్రైస్ట్ సో హ్యాపీలీ అని మనం అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ దట్. యేసు స్వామి ఏం చేసినాడనంటే 41వ వచనంలో ఆయనను వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేసినారు సంతోషంగా. ఏమని చెప్పినారు 38వ వచనంలో, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రం చేసిరి. ఇదంతా కూడా వాళ్ళు స్తుతిస్తున్నారు యేసు స్వామిని, దే ఆర్ ప్రేజింగ్ జీసస్ క్రైస్ట్. ఎంతగా ప్రేజ్ చేస్తున్నారంటే మనకు తెలుసు కదా, ఎదురుగా ఉన్న మనిషిని పడగొట్టాలంటే ఎట్లా పొగుడతామో, వాళ్ళకి ఎట్లా ఏం చేస్తామో, ఒక మనిషిని ఏమేమి చేస్తాం మనము, ఏం పొగడ్తలతో ముంచుతాం, మన అవసరతలు తీర్చుకోవాలంటే ఏమేమో పొగుడతాం. చూసి యేసు స్వామి ఎప్పుడైతే వీళ్ళ కంటబడినాడో సంతోషంగా పాటలు పాడుతున్నారు వాళ్ళు. యేసు స్వామి చేసిన అద్భుతాలన్నిటిని వివరిస్తూ గట్టిగట్టిగా కేకలేసి స్తుతిస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అంటున్నారు. సమాధాన రాజు అని యేసు స్వామికి వాళ్ళు కూడా బిరుదిచ్చేస్తున్నారు. చూసి ఇన్ని చేసి ఆయనను ఆహ్వానించినారు, జయధ్వనులు పిల్లల జయధ్వనులు సంతోషంగా ఆర్భాటంగా ఆయన నేర్శరంలోకి ఆహ్వానించినారు. అయితే 41వ వచనములో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కళ్ళకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను గూర్చిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవనియ్యని దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఇది యేసు స్వామి చేసిన పని. సంతోషం ఆర్భాటం గట్టిగట్టి కేకలు గుడి చుట్టూ తిరగడాలు ఇవన్నీ ఓకే, బట్ వాట్ డిడ్ జీసస్ డూ స్టాండింగ్ అవుట్సైడ్ ద టౌన్ ఆఫ్ జెరూసలేం అంటే ఆయన దాని విషయం ఏడ్చి బాధపడినాడు. ఎందుకని ఏడ్చినాడు అనంటే యెరూషలేము యేసు స్వామికి ఏమేం చేయాల్సి ఉందో ఆ సంగతులన్నీ ఆయనకు జ్ఞాపకం వచ్చినాయి. ఆయన యెరూషలేం మీద, యెరూషలేం చాలామంది పోయి ఉంటారు, మీరు యెరూషలేం టౌన్లోకి పోవాలనంటే పట్టణంలోకి పోవాలంటే కొండ పైకెక్కి కిందికి దిగాలి. కొండ పైకెక్కి ఆ కొండ మీద నిలబడ్డది ఇట్లా చూస్తే యెరూషలేం అంతా కనపడుతుంది కింద. ఆ కింద ఎరుస ఆయన గవినిము దగ్గర నిలబడి
కిందికి తేరి పార చూస్తే యెరూషలేం పట్టణం అంతా ఆయన కళ్ళకు కనపరిచింది. యెరూషలేము ఆయనకు ఏమేమి హింసలను పెట్టనయ్యిందో ఆ సంగతులన్నిటిను ఆయన మనస్కరించుకొని, నీవు ఎంత పాపం చేస్తున్నావు, నీవు ఏమేమి నన్ను చేయను, ఆ సంగతులన్నీ ఆయన విని ఆయన జ్ఞాపకం చేసుకొని, హీ స్టార్టెడ్ టు క్రై అబౌట్ ద సిటీ ఆఫ్ జెరూషలేం. నీవు ఈ దినమందు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు కదా, అయితే ఇప్పుడు అవి నీ కంటికి కనపడవు, ఎందుకంటే అవన్నీ నీ కంటికి మరుగు చేయబడినాయి. యు సీ జీసస్ రిమెంబర్డ్, ఆయన స్మరించినాడు. యేసు యెరూషలేము ఆయనకు ఏమేమి హింసలు పెట్టనయ్యుందో, ఎన్ని బాధలు పెట్టనయ్యుందో అవన్నీ జ్ఞాపకం చేసుకొని, వీళ్ళే కేకలేసినారు, జయము జయము అని పలికినారు, మట్టలు పట్టుకున్నారు, ఆయనకు వెల్కమ్ చేసినారు. ఈ జనులందరూ ఆయనని ఏం చేయనై ఉన్నారో ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసి ఆయన అవన్నీ జ్ఞాపకం చేసుకొని యెరూషలేం బయట నిలబడి ఏడుస్తున్నాడు. ఆ ఏడ్చి ఏం చెప్తున్నానంటే, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చుచున్నామని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి ఇంకా తర్వాత అదంతా మనము పరిశుద్ధ వారంలో రేపటి నుంచి ఏమేమి ఆయన చేస్తాడో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే యేసు స్వామి యెరూషలేంలో ప్రవేశించడానికి ముందు ఆ బయట నిలబడి చేసిన ఈ పని ఎంతో దుఃఖకరమైనటువంటిది. నేటి దినాలలో మనం కూడా యేసు స్వామి మన గృహాలలోకి మన సంఘాలలోనికి ఆయన వచ్చేటప్పుడు మనం ఆయనను ఎట్లా ఆహ్వానిస్తున్నాం? ఆయన మన ఇంటి బయట, మన సంఘం బయట, మన పట్టణపు బయట, మన హృదయం వెలుపట నిలబడి ఆయన రావడానికి సంతోషిస్తున్నాడా లేదో, యెరూషలేం లేనికి పోకముందు ఆయన ఏడ్చినట్టుగా ఏడుస్తున్నాడా, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఏడ్చినాడు, ఏడ్చి బాధపడి దుఃఖపడినాడు, యెరూషలేములోనికి ప్రవేశించాలనని అక్కడ నిలబడి బాధపడినాడు. ఎందుకనంటే ఆ యెరూషలేము పెట్టే హింస తెలుసు. ఇప్పుడు నీ హృదయం వెలుపట ఆయన నిలబడున్నాడు. నీలోనికి వస్తే ఆయన, నువ్వు ఆయనకి ఎన్ని హింసలు పెడతావో, నువ్వు ఎంత దుఃఖము ఆయనకిస్తావో నీకు తెలియదు. నీ సంఘంలోనికి ఆయన రావాల్సిందా, సంఘం ఆయన ఎంత బాధ పెడతాదో మనకు తెలియదు. నీ ఇంట్లోనికి ఏ స్వామి రావాల్సిందా, నీ ఇంట్లో ఆయన ఎంత బాధ పెడతాదో తెలియదు. యువర్ చర్చ్, యువర్ ఫ్యామిలీ and your heart must be clear for the entrance of Jesus Christ. Anduloniki Yesu Swami priyamainatuvanti varlara Yesu Nadudu manaloniki raavadaniki santoshinchar. He should not cry. Andukane Paul Timothy ki konni sangathalu bodhistha em cheptaa unnadu chudandi em cheptaa unnadu anante Timothy ki raayabadina modati patrika 4:6 ఏముందనంటే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవయ్యిందు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవునుగా, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. యూసీ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఏం చెప్తా ఉన్నాడు తిమోతికి పత్రిక రాస్తా పౌలు అనంటే, నాయన నిష్ప్రయోజనమైన అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను నీవు కట్టిపెట్టు, అవి కాదు నీకు అవసరమైనవి. ఇది అంత్యకాలము అంత్యకాలము అంత్యకాలం అని ఎంతమంది చెప్తా ఉంటే వింటున్నావు. ఇదిగో ప్రభు రాకుండా వచ్చింది, ప్రభు రాకుండా వచ్చింది, ప్రభు రాకుండా వచ్చింది ఎంతమంది చెప్తా ఉంటే వింటున్నావు. మరి నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా? వాక్యం ద్వారాన్ని విసర్జించను ముసలమ్మ ముచ్చట్ల వైపుకి నీ మనసు మరలిస్తున్నావు. ఏం చేస్తున్నావు? నీ పిలుపు ఏమిటిది? నువ్వే వైపుకు నడుస్తున్నావు? గాడ్ హెస్ కాల్డ్ యూ టు లివ్ ఎ హోలీ లైఫ్. గాడ్ హెస్ కాల్డ్ యూ టు లివ్ ఎ గుడ్ లైఫ్. గాడ్ హెస్ కాల్డ్ యూ టు హెల్ప్ పీపుల్.
అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ టుడే? యేసు స్వామి నీ సంఘం వెలుపట, నీ ఇంటి వెలుపట, నీ హృదయం వెలుపట నిలబడి ఏడుస్తున్నాడు ఇంకా ఈదనానికి కూడా. ప్రియమైనటువంటి కుమారుడా, కుమార్తె, దేవుడు మన హృదయాలలో నిలబడి మనకు సంతోషాన్ని చేకూరుస్తూ ఉన్నాడు, మనకు సమాధానాన్ని చేకూరుస్తూ ఉన్నాడు. అటువంటి యేసు స్వామిని మన హృదయాలలోకి ఆహ్వానిస్తాను మనము. మనం సంతోషంగా యేసు స్వామిని మన హృదయాలలోకి ఆహ్వానించి సమాధాన సంబంధమైన వార్తను మనం ఆయనకు ప్రకటించాలా? ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి ఆ ముసలమ్మ ముచ్చట్లన్నట్లు కట్టిపెట్టి మనల్ని మనము పవిత్రపరచుకున్నటువంటి వారమై యేసు స్వామిని ఆనాడు యెరూషలేములోని వాళ్ళు ఎంత సంతోషంగా ఆహ్వానించినారో, జే జే ధ్వనులతో ఎట్లా ఆయనను ఆహ్వానించినారో, అదే సమాధానంతో మనం ఆయనను మన కుటుంబాలను ఆహ్వానించి సంతోషంతో సమాధానంతో మనం వెలసిల్లునట్లు, మరి ఈ మట్లాదివార దినాన ప్రభు మీకు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మిమ్మల్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల దేవ, వాక్యం విన్న ప్రతి హృదయాన్ని మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన క్షేమమును సంతోషమును సమాధానాన్ని అనుగ్రహించండి. మట్లాదివార దినాన ఏ ఏ చోట ఆరాధనలు జరుగుతున్నాయో ఆ చోటెల్లా నీ కృపలను బిడ్డలకు అనుగ్రహించి క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాం మా తండ్రి. మరి పరిశుద్ధ వారం అంతట్లో బిడ్డలను మీరు నడిపించండి, ఆరాధనలో నీ తోడు అనుగ్రహించండి, కష్టములలో ఇరుకులు ఉన్న బిడ్డలందరినీ దర్శించి నెమ్మదినియండి, అనారోగ్యం చేత ఉన్న బిడ్డలందరినీ ఆశ్రయించి వారికి కావాల్సిన పరిపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించండి. తిరిగి మరొకసారి మేమందరం నీ సన్నిధి చేరి నిన్ను ఆరాధించినంత వరకు మమ్మను మా కుటుంబాలను మా సంఘముల దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.